రాసరికమా అర్హతను నిర్వహిస్తుంది అంటాడు భారతంలో. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు అపాయింట్మెంట్ అయిపోయినా మిమ్మల్ని డెఫినెట్ గా కలుస్తానన్నా. పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా. గన్నవరం ప్రజలు నన్ను ఆదరించి నా ప్రజలు అన్యాయం చేయరని భావిస్తూ గన్నవరం శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి నిన్ను కలుస్తానన్నా. అసెంబ్లీలో కలిసి తీర్మానాలు చేయటానికి ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుందో లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్పేది ఇప్పుడుకన్నా నిజమని నమ్మండి అన్నా. నేను ఈ రోజుకి ఈ పొద్దుకి ఇప్పుడు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవలేదన్నా. కనీసం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇలా ఉంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని నేను భావిస్తున్నాను అన్నా. పులివెందుల నుంచి మీరు గన్నవరం నుంచి నేను ప్రతినిధిగా ఎన్నికై శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తానికి వచ్చినప్పుడు కలుస్తా అన్నా. సల్యూట్ ఎవ్రీబడి. గన్నవరంలోనే ఉంటా, గన్నవరంలో పోటీ చేస్తా. తెలుగుదేశం పార్టీ ఏముంటుందో, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఏమిస్తాడో చూసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు సోదరులరా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్త 2014 నుంచి 2019 వరకు పార్టీతో పనిచేసి ఇవాళ పార్టీ నాకు అన్యాయం చేసిందని భావించో, మీకు అన్యాయం చేసిందో, మనందరికి అన్యాయం చేసిందో భావించి అందరూ నా వెనక ఉన్న మీ అందరికీ పేరు పేరున నేను ఏం చెప్పినా థ్యాంక్స్ చెప్పడం అనేది తప్ప ఏమీ చేయలేను. గెలిచినాక మీకోసం పనిచేస్తా. మీ అందరి 2014, 2019, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు రామచంద్రరావు గారి టైంలో కానీ ఈనాడు కానీ పార్టీకి భుజాన మోసి మీరు పడిన ఇబ్బందులన్నీ నాకు తెలుసు సోదరులారా. కేసులు కానీ అన్ని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతానని గన్నవరం నియోజకవర్గ ప్రజలను ఆదరించి నెక్స్ట్ సారి శాసనసభకు పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరూ నా కోసం పనిచేయాలని మీ అందరినీ విన్నవిస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. రాసరికమా అర్హతను నిర్వహిస్తుంది అంటాడు భారతంలో. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు అపాయింట్మెంట్ అయిపోయినా మిమ్మల్ని డెఫినెట్ గా కలుస్తారన్నా. పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా. గన్నవరం ప్రజలు నన్ను ఆదరించి నా ప్రజలు అన్యాయం చేయరని భావిస్తూ గన్నవరం శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి నిన్ను కలుస్తానన్నా. అసెంబ్లీలో కలిసి తీర్మానాలు చేయటానికి ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుందో లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్పేది ఇప్పుడుకన్నా నిజమని నమ్మండి అన్నా. నేను ఈ రోజుకి ఈ పొద్దుకి ఇప్పుడు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవలేదన్నా. కనీసం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇలా ఉంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని నేను భావిస్తున్నాను అన్నా. పులివెందుల నుంచి మీరు గన్నవరం నుంచి నేను ప్రతినిధిగా ఎన్నికై శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తానికి వచ్చినప్పుడు కలుస్తా అన్నా. సల్యూట్ ఎవ్రీబడి. గన్నవరంలోనే ఉంటా, గన్నవరంలో పోటీ చేస్తా. తెలుగుదేశం పార్టీ ఏముంటుందో, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఏమిస్తాడో చూసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు సోదరులరా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్త 2014 నుంచి 2019 వరకు పార్టీతో పనిచేసి ఇవాళ పార్టీ నాకు అన్యాయం చేసిందని భావించో, మీకు అన్యాయం చేసిందో, మనందరికి అన్యాయం చేసిందో భావించి అందరూ నా వెనక ఉన్న మీ అందరికీ పేరు పేరున నేను ఏం చెప్పినా థ్యాంక్స్ చెప్పడం అనేది తప్ప ఏమీ చేయలేను. గెలిచినాక మీకోసం పనిచేస్తా. మీ అందరి 2014, 2019, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు రామచంద్రరావు గారి టైంలో కానీ ఈనాడు కానీ పార్టీకి భుజాన మోసి మీరు పడిన ఇబ్బందులన్నీ నాకు తెలుసు సోదరులారా. కేసులు కానీ అన్ని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతానని గన్నవరం నియోజకవర్గ ప్రజలను ఆదరించి నెక్స్ట్ సారి శాసనసభకు పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరూ నా కోసం పనిచేయాలని మీ అందరినీ విన్నవిస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్. రాసరికమా అర్హతను నిర్వహిస్తుంది అంటాడు భారతంలో. అలాగే ముఖ్యమంత్రి గారు మీరు అపాయింట్మెంట్ అయిపోయినా మిమ్మల్ని డెఫినెట్ గా కలుస్తానన్నా. పులివెందుల నుంచి నువ్వు శాసనసభకు వస్తావన్నా. గన్నవరం ప్రజలు నన్ను ఆదరించి నా ప్రజలు అన్యాయం చేయరని భావిస్తూ గన్నవరం శాసనసభ్యుడిగా అసెంబ్లీకి వచ్చి నిన్ను కలుస్తానన్నా. అసెంబ్లీలో కలిసి తీర్మానాలు చేయటానికి ఏ పార్టీలో ఉన్నా తెలుగుదేశం పార్టీ సీట్ ఇస్తుందో లేదో కూడా నాకు తెలియదు. నేను చెప్పేది ఇప్పుడుకన్నా నిజమని నమ్మండి అన్నా. నేను ఈ రోజుకి ఈ పొద్దుకి ఇప్పుడు వరకు నేను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలవలేదన్నా. కనీసం ఇంటెలిజెన్స్ వైఫల్యం ఇలా ఉంటే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని నేను భావిస్తున్నాను అన్నా.
పులివెందుల నుంచి మీరు గన్నవరం నుంచి నేను ప్రతినిధిగా ఎన్నికై శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తానికి వచ్చినప్పుడు కలుస్తా అన్నా. సల్యూట్ ఎవ్రీబడి. గన్నవరంలోనే ఉంటా, గన్నవరంలో పోటీ చేస్తా. తెలుగుదేశం పార్టీ ఏమంటుందో, చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఏమిస్తాడో చూసిన తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు సోదరులరా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి కార్యకర్త 2014 నుంచి 2019 వరకు పార్టీతో పనిచేసి ఇవాళ పార్టీ నాకు అన్యాయం చేసిందని భావించో, మీకు అన్యాయం చేసిందో, మనందరికి అన్యాయం చేసిందో భావించి అందరూ నా వెనక ఉన్న మీ అందరికీ పేరు పేరున నేను ఏం చెప్పినా థ్యాంక్స్ చెప్పడం అనేది తప్ప ఏమీ చేయలేను. గెలిచినాక మీకోసం పనిచేస్తా. మీ అందరి 2014, 2019, 12 సంవత్సరాలు రామచంద్రరావు గారి టైంలో కానీ ఈనాడు కానీ పార్టీకి భుజాన మోసి మీరు పడిన ఇబ్బందులన్నీ నాకు తెలుసు సోదరులారా. కేసులు కానీ అన్ని మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతానని గన్నవరం నియోజకవర్గ ప్రజలను ఆదరించి నెక్స్ట్ సారి శాసనసభకు పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ అందరూ నా కోసం పనిచేయాలని మీ అందరినీ విన్నవిస్తూ సెలవు తీసుకున్నా. జై హింద్.